అన్ని రకాల సహాయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మరి మిగతా రాష్ట్రాల్లో చూస్తే కొంతమంది బీసీలలో 24 బీసీలను తీసేశారు. మరి అతనేమో మోడీ గారు ఎందుకు పదవి ఎక్కువ పాడాడు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంది మళ్ళీ చంద్రబాబు ఈయన రాకపోతే మరి ఈయన చెప్పినట్టు కుట్ర చెప్పిన విస్తరే వచ్చిందేమో ఈ రాష్ట్రాలు అనిపిస్తూ ఉంది. అని ఓడిపోయే సమస్య లేదు, ఓడిపోయే సమస్య లేదు. ఆయన చెప్పినట్టు 150 తప్పనిసరిగా ఎమ్మెల్యేలు గెలుస్తాం, గెలిచి తెలుగుదేశం జెండాను పైకి రెపరెపలు ఆడిస్తాం. ఆ రోజు మళ్ళీ 25 మందిని ఎంపీలను గెలిచి మన చంద్రబాబు నాయుడే మళ్ళీ ఎవరిని ముఖ్యమంత్రి, ఎవరిని ప్రధానమంత్రి చేయాలా, ఎవరిని రాష్ట్రం ప్రధాన చేయాలని చెప్పేసి ఆయనే డిసైడ్ చేస్తాడు. అంతవరకు మనం ఆయనకు చేదోడుగా ఉండాలని చెప్పి మాత్రమే మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీరు అనేదా భావించకండి, ఎందుకంటే చంద్రబాబు చేసేటువంటి ప్రతి పనిలో మీ పైన ప్రేమ ఉంది, మీ పైన వాత్సల్యం ఉంది, మనమైన బీదల పైన అత్యంతమైన ప్రేమ ఉంది. కాబట్టి ఆయన ఏది చేసినా మంచిగా చేస్తాడని చెప్పి ఆలోచన మాత్రం మీరు చేయండి. మీరు చేసే ఆలోచన ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోతుంది, ఇంకా చాలా ముందుకు తీసుకెళ్తుంది. మరి భాస్ట్ మనం అనుకుంటున్నాం ప్రపంచంలో అత్యంత 3వ రాష్ట్రంగా ఇది పేరు కాస్తుందని మరి మాటి మాటికి మనం చెప్తుంటాం, తప్పనిసరిగా జరుగుతుంది. అదేవిధంగా అమరావతి రాజధాని 1 రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి చంద్రబాబుకు మనం చేతులారా సహాయం చేయండి. మన అండ కావాలి, ఈ అండంతా కూడా ఇస్తే తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు నెరవేరుతాయని చెప్పి ఈరోజు ఇంతమందితో వచ్చినందుకు, ఇంతమంది ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు నేను చెప్తా ఉన్నాను, నేను ఇంతకుముందు కర్నూలు అంటేనే మైనార్టీస్ అనుకునేవాడిని, కానీ గుంటూరులో మైనార్టీస్ అంటే ఎప్పుడు మైనార్టీస్ అనుకున్నాను. ఎప్పుడైతే కీర్తి శేషన్ నా మిత్రులు మరి లాల్గారి భాష ఆ రోజు రంగాపైన గెలిచినప్పుడు ఇక్కడ మైనార్టీస్ బలం నాకు అప్పుడు తెలిసిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు, ఈరోజు మా యొక్క కర్నూలులో మరి ముఖ్యంగా ఫరూక్ని మంత్రి చేశాం, నౌమాన్ని మరి ఆయన్ను చైర్మన్ చేశాం. అదేవిధంగా మరి ఇంకొక ఇప్పుడు ఇంజియా సమాధ్ అనే ఒక ఆయన్ని మీ ఎన్ని మైనార్టీస్ చైర్మన్గా చేశారు. ఇలా అందరినీ చేసుకుంటా మైనార్టీస్ని నెగ్లెక్ట్ చేయకుండా మా కర్నూలులో మాత్రం చాలా బ్రహ్మాండంగా మైనార్టీస్ని మరి మేము పూర్తా ఉన్నాం, వాళ్ళతో మైత్రి చేస్తూ ఉన్నాం, వాళ్ళతో చాలా సౌఖ్యంగా ఉన్నాం. మాకు ఎటువంటి ద్వేషం కానీ ఎవరిపడ కానీ లేదు కాబట్టి అదంతా కూడా మైనార్టీస్ బాగా తెలుసుకున్నారు కాబట్టి మైనార్టీస్ని నేను నమ్ముతున్నాను, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చంద్రబాబుకు మీరు చేయూతనిస్తారు, చంద్రబాబుకు మీరు చేయగొడతారు, తప్పనిసరిగా ఇది తప్పదని చెప్పి మాత్రమే మనవి చేసుకుంటూ నేను సెలవు చేసుకుంటున్నాను. చేయండి. థ్యాంక్ యూ సార్. మరి తెలుగువాడి, తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మరి చాటేందుకు. మరి మరోసారి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మరి పార్లమెంట్ సాక్షిగా నిరూపించి మరి తన వాణిని వేడిని వినిపించిన పెద్దలు సోదరులు మన పార్లమెంట్ ప్రీతమ్మ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారిని మన సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అనుకుంటాం. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉండే పెద్దలు, ఆనరబుల్ డెప్యూటీ సీఎం మినిస్టర్ ఫర్ రెవెన్యూ శ్రీ కెఏ కృష్ణమూర్తి గారు, అట్లాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ ప్రతిపాటి పుల్లారావు గారు, మచిలీపట్నం ఎంపీ పనగల్ నారాయణ గారు, ఎమ్మెల్యే ఫిలిప్ తోచర్ గారు, గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ మద్దాల గిరిధర్ గారు, జెడ్పీ చైర్పర్సన్ జానీ మోహన్ గారు, చైర్మన్ ముస్లిం మైనారిటీ కమిషన్ హిదయత్ గారు, స్టేట్ గ్రంథాలయ చైర్మన్ రాజా మాస్టర్ గారు, కాబోయే చైర్మన్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ మద్రాల మైని గారు,
చైర్మన్ థాడి అసోసియేషన్ జయప్రకాష్ నారాయణ గారు, ఎస్సీఎస్టీ కమిషన్ మెంబర్ అబ్రహం గారు, అట్లాగే వేదిక పైన ఉండే పెద్దలందరికీ పేరు పేరున వెల్కమ్ చేసి ఇక్కడ వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలందరికీ నమస్కారం. ముస్లిం భాయో బెహంకో అస్సలాంమాలైకుమ్. చెప్తాను, ఈరోజు గుంటూరు ఈస్ట్లో మతాల గిరిధర్ గారు ఆధ్వర్యంలో, అట్లాగే సయ్యద్ షబీర్ గారు, తాజా గారు ఆర్గనైజేషన్ కింద ఈరోజు ఇట్లాగా మీ అందరితో మాట్లాడే దానికి చాలా సంతోషంగా ఉంది. ఎలక్షన్స్ తొందరగా వస్తున్నాయి, అంటే మనం కొన్ని ఆలోచించాలా, కొన్ని గుర్తుపెట్టుకోవాలా. 2014లో ఎలక్షన్ ముందు బైఫర్కేషన్ ఎట్టు జరిగిందో మీకు అందరికీ తెలుసు. అప్పట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని పార్లమెంట్లో యూపీఏ 2 గవర్నమెంట్లోనే బైఫర్కేషన్ చేసేటప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ప్యాస్ చేశారు. అది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెసిడ్యువల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగినట్టు, అంటే చాలా మోసపోయాం కాబట్టి మళ్ళీ మనం పైకి రావాలంటే ఒక 19 అంశాలు మనకు రావాల్సినవి ఆ యాక్ట్లో పెట్టారు. అట్లాగే అది కూడా చాలదని మనం పోరాడుతూ ఉంటే రాజ్యసభలో